అమ్మవారి ఎల్లమ్మ మరి ఎల్లనాడు మరి ఎటువంటి గనుకనే మీ అందకాడికి వచ్చింది ఆయన. ఎప్పుడైతే మరి ఎటువంటి గనుకనేమి గంగదేవి దారులు చూపించినప్పుడు గంగ కాడికి వెళ్ళి మరి బిడ్డ ఎల్లమ్మ నీకు ఇట్లా పోతే జాగలు దొరుకుతాయి యారు యారు 18 జాతినీతుల వాటింటారు ఎక్కడ పోయి తలదాసుకోమన్నది ఈ గంగదేవి. అమ్మవారు రేడికే ఎల్లమ్మ జోగురాలు వేసం కట్టుకోండి మాట మాడకొచ్చినారే. వచ్చింది ఎల్లమ్మ మాతలింగమ్మ ఇంటికాడికి వచ్చింది జోగులు జోగులు అనుకుంటే ఇల్లు తిరిగింది ఇడుక్కి 5 బొట్లు పెట్టింది వాడ వాడ తిరిగింది వాడక 5 బొట్లు పెట్టింది ఎల్లమ్మ దేవైన. ఫస్ట్ జోగులని బాపనోని ఇంటికి వచ్చింది బాపనోని ఇళ్ళ కష్టాలకు ఎల్లమ్మ దేవుని చూసింది ఆహా ఈ అడక తిన్నది ఇంత బాగుంది దీన్ని వేసుకొని ఎడాంలో పోతే ఎంత బాగుంటుంది అని ఆ బాపనాయన అన్నాడు ఎల్లమ్మ దేవిని ఆయన. ఇంటి ముంగట తులసి రూపము అనగా బాపనింటి ఎల్లమ్మ పర్వతలు ఎల్లమ్మ ఎప్పుడైతే రూపం చూపించిందో అన్న నా పూజలు మరి ఎటువంటి కనుకనేమి రేణుకే ఎల్లమ్మ నిజ రూపం చూసిండు తులసి పూజలు చేస్తారు అన్నలారని చెప్పింది ఎల్లమ్మ దేవైనా. అమ్మా నా తప్పును క్షమించి తల్లి అన్న మాటకు నా తప్పును క్షమించని ఆ బాపనే అన్నప్పుడు నా తులసి పూజలు చెయ్యాలి మరి కౌసినీసు ఉండదు బాపనింటి ఎల్లమ్మ నేను అని ఎప్పుడైతే మరి కౌసినీసు ఉండదు అని చెప్పింది ఎల్లమ్మ దేవైన. కొంతమంది నా నోమును ఉంటాయి నా నో అనగా మరి నా పూజలు సేవలు నోముకునేది ఉంటది అని చెప్పేసి అమ్మవారి రేణుక ఎల్లమ్మ ఆడికెళ్ళి దీవనాటి పెట్టింది. నాకు కౌసునీసు ఉండదన్నలారా మరి ఎటువంటి గలకనేవి ఎప్పుడైతే నాకు వండే మరి తీపి వంటలు అనగా మరి ఎప్పుడైతే మరి బూరలు చెయ్యాలి నాకు ఎక్కియాలని ఎల్లమ్మదేవి చెప్పిందో అక్కడికెళ్ళి మాతలింగం ఇంటికాడికి వచ్చినారే. జోగులు జోగులు అన్నప్పుడు మాతలింగమ్మ చూసింది ఎల్లమ్మ తల్లిని చూసి అమ్మా నీకేం ఆపద వచ్చింది ఎందుకంటే వచ్చిన అంటే కొడుకు బాధ గేగలేక వచ్చిన నా కొడుకు పరశురాముడు బాధ గేగలేక ఇలా తలదాసుకోనికి వచ్చిన ఏమైనా జాగలు ఉన్నాయంటే అమ్మ మా దగ్గర లందగోళములు ఉన్నాయి మా నీసువాడలు మా మాతవాడ అమ్మా ఎల్లమ్మ దేవి మరి మా దగ్గర జాగలంటే నీకు నడుస్తుందో నడవదో మా తోలు నానబెట్టిన లందగోళాలు ఉన్నాయంటే అమ్మా మాతలింగమ్మ ఇలా ఇవి నీసువాడ కాదు నిజమైన వాడన్నది ఎల్లమ్మ దేవైన. ఇది మాతవాడ కాదు మల్లె పూల వాడన్నది నేను కట్టుకున్న అనగా మరి బట్టలు ఇస్తున్నా పెట్టుకున్న సొమ్ములు ఇస్తున్నా మా మాతలింగమ్మ లందగోళం లోపలకు పోయేటప్పుడు ఇట్లా పోతున్నా కానీ నేను బయటకు వెళ్ళాలంటే బండెడతోటి బండెడు నిమ్మకాయలు బండతోటి బండెడు కొబ్బరికాయలు కావాలన్నది. పంచమైన పటాలు కొట్టాలి ఆరతీయాలి భారతీయాలి ఒడికంగా ఒడి వాళ్ళు ఒయ్యాలి మరి ఎటువంటి కనుకనే ఒక్కు వాళ్ళు ఎరుపుల వాళ్ళు పంబాల వాళ్ళు రంగరంగ వైభోగంగా నా పేరు ఆటలు పాటలు ఉండాలి అప్పుడు అందరికి వెళ్ళి బయటికి వెళ్తానని నాది వచ్చినట్టు ఉంటే అమ్మా మరి ఎటువంటి కనుకనేమి చిన్న గంపతోడు చిన్న ఆసరతోడు మరి ఎటువంటి తినొద్దు మరి నీ బిడ్డ పోషమ్మతోడు తినొద్దు అని చెప్పి ఉండమంత ఉంది పెరుగమంత ఉంది ఉప్పు నూనె ఒక చోట ఉడకమంతం ఉన్నది నా భక్తులు అనగా లందగారికి వస్తారమ్మా మరి ఎప్పుడైతే లంద పూజ చేస్తారు పంచమైన పటాలు కొడతారు ఉడికంగ ఒడి వాళ్ళు వస్తారు నా భక్తులు పండుగలు చేసిన వాళ్ళైనా పండారేజ్ మొక్తే వాళ్ళ బాధలు అందుతున్న చేస్తున్నది గోరంత దీపం పెట్టి నన్ను మొక్తే కొండంతలు వెలిగిస్తున్నది అమ్మవారి అందకాడ ఎల్లమ్మనైనా. నాడు మరి పండుగలు బబ్బాలు వేసే మరి ఎటువంటి కనుకనేమి దామోదర్ అది ఇంటి పేరు జిల్లా జిల్లవారి సమతారే దామోదర్ గారైనా సకుటిక సమేతంగానైన మల్లేశ్ గారైనా జ్యోతి గారు కార్తీక్ కార్తీక్
అవినాష్ అవినాష్ కావ్య కావ్య సభ్యుడివ సమేతంగా దేర వచ్చి ఇయాల లందకాడ అమ్మవారి పేరు మీద పంచమైన పటాలు కొట్టి ఇయాల ఒడికంగా ఒడవాలు ఓసి మరి ఎటువంటి తనంత బలగం కూచుటే కులపోలు లేసటి వాళ్ళు డోల్ సంఘ కేసులు ఒక్కు పుజారి దేర వచ్చి ఆరతిచ్చి భారతిచ్చి మరి ఎటువంటి వీలైనంత సేపు కథ చెప్పి అక్షంతాలు వేసామని కళ్ళడబోతే చంద్రశేఖర్ వాణి సిద్ధార్థ సిద్ధార్థ ప్రణయ్ కుమార్ ప్రణయ్ కుమార్ తగిడి వచ్చ వేదంగా చేరవచ్చి మరి అక్షంతాలు వేసామని చెప్పాయి దయాకర్ దీపిక మరి అమ్మ వారి పేరు Thank you.